నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. ఈ వార్త కొత్తదేం కాదు. గత కొన్ని రోజులుగా మీడియా సర్కిల్స్లో, ముఖ్యంగా నేను చేస్తున్నటువంటి కొన్ని డిబేట్స్లోనూ కొన్ని విశ్లేషణల్లో కూడా మీరు చూసే ఉంటారు. అయితే నిన్న మొన్నటి వరకు ఇది ఒక స్పెక్యులేషనే. ఎప్పుడైతే తాజాగా బొత్స సత్యనారాయణ దీని మీద కామెంట్ చేశాడో అప్పటి నుంచి ఒక సంచలనంగా మారిపోయింది. ఇలా జరుగుతుందా అని ఆలోచించిన వాళ్ళకు కూడా అబ్బే బొత్స కన్ఫర్మ్ చేసేశాడు, జరిగినా జరిగిపోద్ది, జరిగి తీరుతుందండి అని చెప్పేసి అందరూ ఒక స్థాయిలో కన్ఫర్మ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. ఇంత ఉపోద్ఘాతం దేని గురించి అనుకుంటున్నారా? ఎస్, వైసీపీ నుంచి 7 జంప్ అవుతున్నారు. జంప్ అవ్వడం అంటే జనసేనలోకో తెలుగుదేశంలోకో బీజేపీలోకి వెళ్ళటం కాదు, వాళ్ళంతా ఒక సపరేట్ గ్రూప్గా ఏర్పడబోతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డితో మాకు వద్దు, ఆయనతో మేము పడలేం, ఆయనతో మేము పోరులేం, మమ్మల్ని సపరేట్ గ్రూప్గా గుర్తించండి, మాలోనే ఒక ప్రతిపక్ష నేతను తయారు చేసుకుంటాం, మాలోనే ఒక పిఎస్సి చైర్మన్ తయారు చేసుకుంటామని చెప్పేసి కొంతమంది సిద్ధమవుతున్నట్లుగా గత కొన్ని రోజులుగా ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది. తాజాగా ఇదే ప్రశ్నని నాలాంటి ఒక జర్నలిస్ట్ వెళ్ళి బొత్స సత్యబాబుని అడిగారు. ఏంటండి బొత్స గారు ఇలా అంట కదా, 7 పక్కచూపు చూస్తున్నారట కదా, ఒక కొత్త గ్రూప్ ఏర్పడబోతోందట కదా అంటే, సహజంగా ఇలాంటి ప్రశ్న అడిగితే ఏమనాలి? అబ్బే చిచ్చి, అట్టట్ట ఇట్టట్ట అట్టట్ట అని చెప్పేసి మాట్లాడాలి. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం ఇలాంటి కామెంట్లు ఏం చేయకుండా, ఖండించకుండా, ఏమో రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు, ఎలా అయినా జరగచ్చు, నేనేం జ్యోతిష్యుని కాదు కదా, నన్నెందుకు అడుగుతున్నారని చెప్పేసి తేలిగ్గా తీసి పక్కన పడేశారు. అదేంటి, నీ పార్టీ నిండుగా చీలిపోబోతోంది, రెండుగా చీలిపోబోతోంది, ఒక 7 పక్కకు వచ్చేసి వేరే గ్రూప్ పెట్టుకోబోతున్నారు అని చెప్పగానే ఎవరైనా ఏమంటారు, చిచ్చి ఎవడా మాట చెప్పింది, 4 చీరేస్తా, కోసేస్తా, తెగ్గొట్టేస్తా అని ఇలాంటి డైలాగులు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిపోర్టర్లు కాస్త ఈ సమాధానం బొత్స నుంచి వచ్చేసరికల్లా ఆహా ఏదో ఉంది, ఇప్పటి వరకు మనం స్పెక్యులేషన్ అనుకుంటున్నాం, నిజంగా జరగబోతుందేమో అని చెప్పేసి ఒక కంక్లూజన్కి కూడా వచ్చేసారు. ఒక వార్తాపత్రికలో కూడా దీనికి సంబంధించినటువంటి వార్త అయితే ప్రధానంగా రావటం జరిగింది. సో ఈ వీడియోలో నేను దీని గురించే మాట్లాడబోతున్నాను, దీని గురించే విశ్లేషించబోతున్నాను, దీని గురించే చర్చించబోతున్నాను. ఏం జరగబోతోంది, ఏం జరిగేటటువంటి ఛాన్స్ ఉంది, ఇలా రెండుగా చీలిపోయేటువంటి అవకాశం ఉందా లేదా అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి మొత్తం ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపంలో రాసి తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక యథావిధిగా ప్రతి వీడియోలో అడుగుతున్నట్టుగానే ఒక ప్రశ్న మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డికి కూడా ఏక్నాథ్ షిండేల బెడద తప్పదా? 7 నాయకులు జంప్ అయ్యేటువంటి ఆస్కారం అవకాశం కనిపిస్తోందా? మీరేమనుకుంటున్నారు? ఇదే నా ప్రశ్న. ఇక దీనికి సంబంధించినటువంటి ఆన్సర్లు కూడా నేనే ఇస్తున్నాను. వాటిలో మీకు నచ్చిన ఆన్సర్ ఏంటి, మీ మనసుకు దగ్గరగా ఉన్న ఆన్సర్ ఏంటో కూడా నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ ఏ, ఎస్ చీలిక ఖాయం. ఆప్షన్ బి, నో అలాంటి పరిస్థితులు లేవు. ఆప్షన్ సి, ఏమో ఏమైనా జరగచ్చు, చెప్పలేదు. ఈ 3 ఆప్షన్స్లో మీరు ఆన్సర్గా దేన్ని అనుకుంటున్నారో, మీ అభిప్రాయం ఏంటో నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. నా ప్రతి వీడియోకి కొన్ని 100,000 కామెంట్లు వస్తున్నాయి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. 7 జంప్ అనేటటువంటి మాట ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే, సహజంగా 11 గెలిచినటువంటి పార్టీలో ఒక 7 గనక, 6 నుంచి 7 గనక ఖచ్చితంగా బయటకు వచ్చినట్లయితే దీన్ని ఒక సపరేట్ గ్రూప్గా నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 11 ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులోంచి 7 బయటకు వచ్చారనుకోండి, వాళ్ళందరినీ కలిపి ఒక ప్రతిపక్ష గ్రూప్గా స్పీకర్ నిర్ణయిస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు ఇంకా 2, 3, 4 ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా పరిగణిస్తారు తప్ప ఒక పార్టీగానో ఒక గ్రూప్గానో పరిగణించే ఛాన్స్ అయితే ఉండదు. ఈ చీలిపోయినటువంటి 7 ఉన్నారు చూశారు, వాళ్ళందరినీ ఒక ప్రతిపక్ష గ్రూప్గా కేటాయిస్తారు. ఆ 7లోంచి, అయ్యా మేము 7 కలిసి మా 7లో ఫలానా వాళ్ళని ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటున్నాం, లేదంటే మా గ్రూప్ లీడర్గా ఎన్నుకుంటున్నాం అని చెప్పేసి ఒక లెటర్ తీసుకెళ్ళి ఇచ్చేశారనుకోండి, అతన్నే జగన్మోహన్ రెడ్డి కన్నా పై స్థాయిలోనే ఆ గ్రూప్ లీడర్గా బహుశా ప్రతిపక్ష నేతగా గుర్తించడం జరుగుతుంది. ఇక ఈ 7 గ్రూప్లోంచి సహజంగా ప్రతిపక్షానికి ఇచ్చేటటువంటి పిఎస్సి చైర్మన్ లాంటి పదవులు కూడా ఈ 7 ఉన్నటువంటి గ్రూప్కే కేటాయించడం జరుగుతుంది.
అంటే ప్రతిపక్ష నేత హోదా ఎలాగూ జగన్మోహన్ రెడ్డికి రాదు. ఒకవేళ ఏమాత్రమైనా గుర్తించినా సరే గ్రూప్ లీడర్గా కూడా గుర్తింపు పోతుంది, వేరే వాళ్ళకి దక్కుతుంది. దాంతోపాటుగా ప్రతిపక్షానికి ఇచ్చే పిఏసీ చైర్మన్ లాంటి పదవులు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనతో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురికి కూడా దక్కేటువంటి అవకాశం ఉండదు. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటుగా ప్రధానమైనటువంటి ఒక పార్టీగాను గ్రూప్గాను టెక్నికల్గా ఎలా అనుకున్నా సరే ఏడుగురితో ఉన్నటువంటి గ్రూప్ అయితే నిలబడుతుంది. వేళ్లకన్నా తక్కువ స్థాయిలో, వేళ్లకన్నా కింది స్థాయిలో ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హోదాలో మాత్రమే ఆయన, ఆయన పక్కనటువంటి ఇద్దరో ముగ్గురో మిగిలిపోతారు. ఇది అసలు వ్యూహం అన్నమాట. ఇది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి వార్త, చక్కర్లు కొడుతున్నటువంటి వార్త. ఇది జరుగుతుందా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. ఒకవేళ ఇదే జరిగినట్లయితే ఏమైపోతుందంటే, ఇందుట్లో ఉన్నటువంటి వాళ్ళే మేము కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్, మమ్మల్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలైన గ్రూప్గా పరిగణించండి అని చెప్పేసి ఇంకొక అభ్యర్థన కూడా పెట్టొచ్చు అనమాట. లేదు మేము విడివిగా గ్రూప్గా ఉంటామని చెప్పేసి అనుకోవచ్చు, లేదంటే అసలైన వైఎస్ఆర్సీపీ మాదే, ఏది ఏకనాథ్ షిండే చీల్చాడు కదా మహారాష్ట్రలో, ఉద్ధవ్ ఠాక్రేని పక్కన పెట్టేసి దించేసి మొత్తాన్ని చీల్చుకొని మెజారిటీ ఎమ్మెల్యేలు ఇటుపక్క వచ్చారు కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి అయిపోయాడు బీజేపీ సహకారంతో, కోర్టుకు కూడా వెళ్ళారు వ్యవహారం, ఎక్కువ సపోర్ట్ ఏకనాథ్ షిండేకే ఉంది కాబట్టి ఆయనదే అసలైన గ్రూప్ అన్నారు. అదే మహారాష్ట్రలో ఇంకోటి మనకి శరద్ పవార్ పార్టీ. సో శరద్ పవార్ పార్టీలో కూడా అక్కడ ప్రధాన చీలుకొచ్చింది. ఆయన తమ్ముడు కొడుకు అజిత్ పవార్, శరద్ పవార్కి మధ్య గొడవ వచ్చింది. అజిత్ పవార్ మొత్తం చీల్చేసుకున్నాడు. చీల్చేసుకుంటే శరద్ పవార్ది అసలైన పార్టీ కాదు, అజిత్ పవార్దే అసలైన పార్టీ అని చెప్పేసి అక్కడ కూడా కోర్టు తీర్పిచ్చింది. అంటే మెజారిటీ ఎవరి పక్షాన ఉన్నట్టయితే వాళ్ళకే దక్కేటటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటటువంటి రూల్ను బట్టి అసెంబ్లీలో వరకైతే ఇది సాధ్యం, మరి బయట సాధ్యమా కాదా, ఇంకా వేరే ఏమైనా టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయా లేదా అయితే మనకు పూర్తి స్థాయిలో తెలియదు కానివ్వండి. సో మెజారిటీ మాకుంది, మేమే అసలైనటువంటి గ్రూపు, మేమే అసలైనటువంటి వైఎస్ఆర్సీపీ అనేటటువంటి కొంతమంది ప్రయత్నం చేసినా చేయొచ్చు. ఎందుకు జరుగుతుందయ్యా ఇదంతా అంటే భవిష్యత్తు కోసం అని చెప్పేసి అంటున్నారు. దీని వెనక వ్యూహం ఏంటయ్యా అంటే, సరే బీజేపీ నడిపిస్తుందని కొంతమంది, లేదు టీడీపీ నడిపిస్తుందని కొంతమంది, ఇలా రకరకాల కామెంట్లు వచ్చినా కానీ మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం ఏంటయ్యా అంటే 11 మందిలో ఈయన ఎలాగో అసెంబ్లీకి రాడు, మేము కొత్తగా గెలిచిన వాళ్ళం, అందుట్లో మెజారిటీ ఎమ్మెల్యేలు అన్నమాట, మేము కొత్తగా గెలిచిన వాళ్ళం, మమ్మల్ని అసెంబ్లీకి పోనివ్వడు, అసెంబ్లీలో మాట్లాడినివ్వడు, నిన్నగాక మొన్న కూడా మీరు నెక్స్ట్ టైం అయినా సరే, నెక్స్ట్ సెషన్కైనా సరే, బడ్జెట్ సమావేశాలకైనా సరే అసెంబ్లీకి వస్తారంటే ఏమో నాకు వచ్చే ఉద్దేశం లేదు, అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి దాటివేశారు. ఎక్కువగా బెంగళూరుకే పరిమితం అయిపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో అటు నియోజకవర్గానికి వెళ్ళలేరు, ప్రజా సమస్యల మీద గట్టిగా అసెంబ్లీలోనూ పోరాడలేదు, ఎందుకంటే అసెంబ్లీకే రారు కాబట్టి. మరి అలాంటి సందర్భంలో మనం గెలిచింది ఎందుకు? ఈ రకంగా 5 సంవత్సరాల కాలం పాటు మనం గడిపేశామంటే నెక్స్ట్ టైం మనకు అసలు సీట్లు దక్కుతాయా? టికెట్ ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఒకవేళ ఇచ్చినా కానీ ప్రజలు మన ఆదరిస్తారా, గెలిపిస్తారా? బయట మాట్లాడక, లోపల మాట్లాడక, ఎక్కడ మాట్లాడక, అసలు మనం గెలిచింది దేనికి అనేటటువంటి ఆత్మరక్షణలో పడిపోయినటువంటి మెజారిటీ గ్రూప్ ఈ రకమైనటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు అనేది వార్తల యొక్క సారాంశం. సో అందుట్లో మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఒకటి తెలుస్తోంది. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన గెలిచిన దగ్గర నుంచి ఏదో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో అసెంబ్లీలో తప్ప ఇక మిగతా బయట ఎక్కడా కనిపించలేదట. దర్శిలో ఇప్పటికీ స్టిల్ గొట్టిపాటి లక్ష్మి, ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కనిపిస్తున్నారు తప్ప బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అసలు కంటికి కూడా కనిపించట్లేదు, బుల్లెట్ దెబ్బకు కూడా దొరకనట్టుగా పారిపోయాడని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. వాస్తవం కూడా గ్రౌండ్లో తిరుగుతున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి, క్వారీలు ఉన్నాయి, ఇప్పుడు అధికార పక్షంతో పెట్టుకుంటే కష్టం, పోనీ జగన్మోహన్ రెడ్డిని కాదన్నా సరే ఆయనతో రకరకాల సమస్యలు వచ్చి అటు కష్టం నష్టం, కాబట్టి హ్యాపీగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డే శుభ్రంగా సైలెంట్ మోడ్లో ఉన్నాడు, అలాంటిది నాకు వచ్చిన దుబ్బుడే ఏంటి, నేను కూడా సైలెంట్ అయిపోతా అని చెప్పేసి ఆయన అక్కడా కనిపించట్లేదట. మీరు వార్తల్లో చూడండి, సోషల్ మీడియాలో చూడండి, దర్శి అనగానే వెంటనే గొట్టిపాటి లక్ష్మి తాజా పర్యటనలు, తాజా వివరాలు, తాజా రాజకీయ కార్యక్రమాలు తప్ప శివప్రసాద్ రెడ్డి మాకు కనిపించాడు అని చూసినటువంటి నరమానవుడు కూడా లేడని చెప్పేసి కూడా కొన్ని హాట్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇలాగే మరి పెద్దిరెడ్డి అనుకో, పెద్దిరెడ్డి కానివ్వండి, ఆయన తమ్ముడు ద్వారకానాథ రెడ్డి కానివ్వండి, వీళ్ళంతా కూడా కొంత ఒక్కపోతకు గురవుతున్నారు. సరే వాళ్ళిద్దరు వస్తారా లేదని కాసేపు పక్కన పెడదాం. ఇక మిగిలిన వాళ్ళు కానివ్వండి, అటు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా వీళ్ళలో ఉన్నారు. ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ కానివ్వండి,
భుజపల్లి శివప్రసాద్ కానివ్వండి, ఇక మిగిలిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే వేళ్లలో ఒక 6 లేదా 7 ఖచ్చితంగా ఒక గ్రూప్ అవుతారు, అవ్వకపోతే కష్టం, లేదా పైనున్న వాళ్ళు అయ్యేటట్టుగా చేస్తారు, వాళ్ళకే ఒక ప్రతిపక్ష నేత ఇస్తారు, వాళ్ళకి ఒక పిఎస్సీ చైర్మన్ ఇస్తారు, జగన్మోహన్ రెడ్డికి ముందు సీటు కూడా కోల్పోవటం ఖాయం ఈ రకంగా జరిగినట్లయితే అనే స్పెక్యులేషన్స్ అయితే చాలా చాలా బలంగా వినిపిస్తున్నాయి. వార్తాపత్రికల్లో కూడా ఇదే అంశం కథనాల రూపంలో వస్తోంది, సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చోపచర్చలకు దారితీస్తుంది. కొంతమంది అయితే సోషల్ మీడియాలో ఏకంగా పేర్లు పెట్టేశారు, 7 ఎవరయ్యా అంటే ఇదిగో వీళ్ళే అని చెప్పేసి. సరే, అది ఎంతవరకు నిజమో కాదో మనకి తెలియదు కానివ్వండి, కాబట్టి నేను ఆ పేర్లు అయితే మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి. సో ఇదే జరిగినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత అభాసు పాలవటం, ఉనికిని కోల్పోవటం ఖాయం, అసెంబ్లీకి రాకపోవటం అనేది ఎంత పెద్ద మిస్టేకో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా తెలిసి వస్తుంది అనేటటువంటి భావన కూడా వ్యక్తమవుతుంది. ఒకవేళ అసెంబ్లీకి వచ్చి తన పోరాటానికి కనుక తాను చేసినట్లయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు 7 విడిపోవటమా, 6 విడిపోవటమా, లేదంటే మెజారిటీ ఎమ్మెల్యేలు పక్కకు రావటం, ఇదనేది ఎమ్మెల్యే జరుగుతుందా లేదంటే ఒక 6 తర్వాత జరుగుతుందా, సంవత్సరం తర్వాత జరుగుతుందా అనేది ప్రస్తుతం చెప్పలేం కానివ్వండి. జరగటం అయితే ఖాయం, ఆ రకంగా కొంతమంది తెర వెనక ప్రయత్నాలు కూడా చేస్తున్నారన్నట్టుగా కొన్ని కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికి బలహీనంగా ఉన్న పార్టీలను మెంగటానికి కొన్ని పెద్ద పార్టీలు కానివ్వండి, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు కాను నిత్యం ప్రయత్నం చేస్తుంటాయి అనేటటువంటి అంశాలను ప్రతిరోజు మనం చూస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అడ్డంగా దొరికిపోయిన తర్వాత మింగేయకుండా ఉంటారా, ఖాళీ చేయకుండా ఉంటారా, కళాస్ చేసేయకుండా ఉంటారా అని చెప్పేసి విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి 7 జంప్ కాబోతున్నారు, ఉన్నటువంటి ఆ కాస్త కూడా జగన్మోహన్ రెడ్డికి ఆనందం లేకుండా పోతుంది అనేటటువంటి కామెంట్లు వస్తున్న నేపథ్యంలో మరి మీరేమనుకుంటున్నారు? ఇది సాధ్యమేనా? ఈ వార్తలు నమ్మొచ్చా? ఇలాంటి స్పెక్యులేషన్స్ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ అవుతాయి అనేదాన్ని మీ కామెంట్ రూపంలో నాకు కూడా తెలియజేసే ప్రయత్నించండి. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.